పిఆర్సీని వ్యతిరేకిస్తూ ఫ్యాక్టో ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున వెలువెత్తాయి. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ప్రభుత్వం ఎప్పటికైనా దిగివచ్చి తమకు న్యాయం చేయాలని సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అయితే ముందుగా ఈరోజు వివిధ సంఘాల నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలెక్టరేట్ చేరుకోవడం గమనార్హం. సంబంధించి ఆయన ప్రమాణం నిర్వహించినట్టుగా కనిపిస్తోంది. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఉపాధ్యాయుల్ని, ఉద్యోగ సంఘాల నాయకుల్ని చర్చలకు పిలిచి సామరస్యంగా చర్చలు జరిపారు తప్ప ఏకపక్షంగా ఒక ప్రకటన చేసి ఇప్పటికే ఇస్తున్నటువంటి 27% ఐఆర్ని 23% ఫిట్మెంట్ తగ్గించి ఆయన ప్రకటన చేసి హెచ్ఆర్ఏ సంగతి ఏంటని నాయకులు అడిగితే అధికారులతో మాట్లాడుకోండి లేచి వెళ్ళిపోయారు. అధికారులు కనీసం సంఘాల నాయకులతో మాట్లాడకుండా మొన్న నాడు అర్ధరాత్రి 4 పిఆర్సీ జీవోలు ఇచ్చారు. దాంట్లో 4% ఐఆర్ తగ్గింది ఫిట్మెంట్ రూపంలో. అలాగే హెచ్ఆర్ఏ ఈరోజు 4% నుంచి 22% కూడా తగ్గినటువంటి ఉద్యోగులు ఉన్నారు. అలాగే ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో మాకు ఇచ్చినటువంటి ఐఆర్ వెనక్కి తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. 9 మాసాల పాటు ఐఆర్ వెనక్కి కట్టాలని చెప్తున్నారు. ఒక ఉద్యోగి 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు వెనక్కి కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిన్న నాడు సిఎస్ గారు మీటింగ్ పెట్టి రాష్ట్ర ఆదాయం పడిపోయిందని చెప్పారు. రెండో వైపు పార్లమెంట్లో టాక్ రిపోర్ట్ని విజయసాయిరెడ్డి గారు చదువుతూ 39% గతం కంటే కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందని చెప్పారు. ఏది వాస్తవమో తేల్చాలి. ఈరోజు మేము స్పష్టంగా ఈరోజు రాష్ట్రంలోనటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు 130 పైగా సంఘాలు ఈరోజు ఆందోళన పట్టబట్టాయి. సమ్మెకు సైతం సిద్ధమని ప్రకటించాయి. మేము ఈ చీకటి జీవోల్ని వెనక్కి తీసుకుని రద్దు చేసి ఆయన తాను ప్రకటించినటువంటి 27% ఐఆర్ ఏదైతే ఉందో దానికైనా కట్టుబడి ఉండాలి. లేదంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి 30% కట్టుబడి ఉండాలి. హెచ్ఆర్ఏ 1% తగ్గించినా ఊరుకునే సమస్య లేదు. అలాగే 9 మాసాల పాటు ఐఆర్ ఇచ్చినటువంటి దాన్ని వెనక్కి తీసుకునే దానికోసం ఇచ్చిన జీవోను కూడా వెనక్కి తీసుకోవాలి. అలాగే పెన్షనర్లకు సంబంధించి క్వాంటమ్ పెన్షన్ 70 నుంచి 80 సంవత్సరాలకు పెంపుదలు చేశారు, దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. అలాగే రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి